స్త్రీల సంగమా సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదా సిద్ధపరచుదాం మన హృదయం ప్రభు కొరకై ప్రార్థించుకుందాం పరిశుద్ధం పరిశుద్ధం అని ప్రధాన దూతలతోనూ ఈహ మందు నరలతోనూ పౌరబడుచున్నాము ఆ ప్రియాపరలోకపు తండ్రి నీకే వందన ఆలు స్థాతలు స్తోత్రంలో చెల్లిస్తూ ఉంటున్నాం నాయన ఇదిగో నా తండ్రి స్త్రీలమైనటువంటి మేము నా తండ్రి నీ వాక్యము అవును ప్రభ ధ్యానించడానికి అవును ప్రభ మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో నా తండ్రి నీ బైబుల్ గ్రంథములో నుండి తండ్రి మరి ఈ వారము ప్రభా మరి దోర్ఖాన్ గురించి నా తండ్రి అవును ప్రభా తబితను గురించి నా తండ్రి మరి నాయన ప్రకటించడానికి నాయన మరి బోధించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం మరి నీ సేవకురాలు నన్ను ప్రభా నీ సిల్వ చాటున మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి ప్రభా నాయన మరి నేను కాదు కానీ నాలో మీరుండి ప్రభా మరి వాక్య సందేశాన్ని ప్రభా మరి ప్రతి విశ్వాసులకు మీరు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం అవును తండ్రి ఈ యొక్క మరి వాక్యం అంతట్లో మీరే ఉండి ఘనత మా ప్రభావములు మా ప్రభుని ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ యొక్క మరొక వారంలోనికి దేవుడు మనలా ప్రవేశింపజేసినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్నటువంటి మరి విశ్వాసలకిని స్నేహితులకి బంధువులకిని మరి ప్రతి వారికి కూడా మరి ప్రభు ఏసుక్రీస్తూ నామంలో నేను శుభములను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి ఒక బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలో మరి కొత్త నిబంధనలు నూతన నిబంధనలో నుండి మరి తవిత అనేటువంటి ఒక స్త్రీని మనము జ్ఞాపకం చేసుకుందాం మరి తవిత అనేటువంటి స్త్రీని అపోస్తుల కార్యముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై రెండు వరకు దేవుని వాక్యము చదువుకుందాము అపోస్తుల కార్యలు తొమ్మిదవ అధ్యాయము మరి ముప్పై ఆరు నుండి మరి నలభై ఒకటి వరకు దేవుని వాక్యము చదువుకుందాం మరియు ఎప్పేలు తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరము దోర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినములంద ఆమె కాయల పడి చనిపోగా వారు శివమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి వి విధవరాందరూ వచ్చి ఏడ్చుచు దోర్ఖా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శివము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చుండెను అతడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండకు పిలిచి ఆమెను సజీవురాలునిగా వారికి అప్పగించను దేవుడు ఒక మన ఆత్మల మేలు నిమిత్తమే దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మరి ఈ యొక్క దినంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మరి పరిశుద్ధుడైనటువంటి లూక రాసినటువంటి కార్య గ్రంథంలో నుండి మరి తబిత అనేటువంటి స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుంది మరి తబిత అనేటువంటి స్త్రీకి మరొక అంటే భాషాంతరము దోర్క అనేటువంటి పేరు కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది మరి తబిత అంటే అరమిక్ భాషగా మనకు తెలియ తెలియజేయబడింది మరి దోర్కా అనగా గ్రీకు భాష లో ఆ పేర్లు కూడా రెండు మనకు రాయబడి ఉన్నాయి ఈ రెండు కూడా మరి దీనికి అర్థం ఏంటంటే లేడీ అనగా చురుకైనది చాలా తెలివైనటువంటిది చాలా చురుకైనటువంటిది లేడీ అనేటువంటి అర్థం మనకు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటుంది సరే ఈ యొక్క ఉన్నట్లయితే ఈ యొక్క స్త్రీ ఆడ ఫస్ట్ మనకు తెలియజేస్తున్నాడు తబితాను ఒక శిష్యురాలు ఉండెను అనగా మరి పేతురు యోహాను వీళ్ళందరికీ ఆమె శిష్యురాలుగా అనేది మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది మరి ముందు మనం చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ ముప్పై ఆరవ వచనంకి ఇంకా ముందు చూసినట్లయితే ఆ లుద్దేలు మరి అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మరి ఈమెతో సహవాసం చేసేటటువంటి వారుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క పేతురు వాళ్ళతో ఆ యొక్క మరి దైవ సేవకులతో ఈమెకు మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి వ్యక్తి మరి ఆమె వ్యక్తిగత జీవితం కూడా మంచి ప్రవర్తన కలిగి మంచి జీవితం కలిగి ఉన్నదని చెప్పడానికి మనము మరి సంతోషించేటటువంటి వారంగా మనం చేస్తూ ఉంటున్నాం ఒక శిష్యురాలుగా ఉండాలనుకుంటే దేవుని యొక్క వాక్యము మనం విని దాన్ని శ్రద్ధగా అనుసరించి నడుచుకున్నప్పుడే మరి దే ఆ యొక్క శిష్యురాలుగా మనం ఉంటాం యోహాను వార్తల్లో కూడా మనకు తెలియజేస్తూ ఉంటున్నారు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటిలో కాబట్టి యేసు తనకు నమ్మిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచి నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు ఆ యొక్క వాక్యం మనకు మరి పరిశుద్ధుడైనటువంటి యోహాను మరి రాస్తూ మనకు సెలవిస్తూ ఉంటున్నాడు ఎవ ఎవరైనా వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారే శిష్యులైతారు సత్యాన్ని మరి గ్రహిస్తారని మనకు ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది సరే ఇక్కడ మనం చూస్తే ఆమె యొక్క గుణగణాలను మనం గమనిస్తాం ఈ యొక్క దోర్క్ అనేటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ ముప్పై ఆరవ వచనములో మనం గమనిస్తే కింది వర్షస్లో మనకు తెలియజే తెలియజేస్తూ ఉంటుంది ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బుగా చేసి ఉండెను సత్క్రియలు అనగా మంచి క్రియలు అంటే మంచి జీవితం మంచి ప్రవర్తన దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా మా యొక్క స్త్రీగా ఆమె ఉంటుందని చెప్పడానికి నిజంగా ఆమెలో అంటే మనము ఒక్కొక్క స్త్రీ గురించి మనము తెలియజేసినప్పుడు ఒక్కొక్క స్త్రీలో ఒక డిఫరెంట్ అంటే ఒక్కొక్కరి జీవిత శైలి విధానము వేరుగా ఉంటుంది ఇక్కడ చూస్తే కూడా తబిత అనేటువంటి ఈ యొక్క స్త్రీ మరి సత్క్రియలు ఆమె యొక్క గుణగణాలు చూడండి ఎంత గొప్పగా ఉంటుంది మరి సత్క్రియలు అనగా మంచి ప్రవర్తన కలిగినటువంటి క్రియలతో మరి ఆమె జీవిస్తూ ఉందని చెప్పడానికి మనం ఉంటుంది మా అదే పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఈ యొక్క సత్క్రియలు అంటే ఏందో మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు చూడండి సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును అనే వాక్యం ఎప్పుడైతే మానవులమైనటువంటి మనము మరి దేవుని అందు ఉంచినటువంటి మనము దేవుని వాక్యాన్ని చదివేటువంటి మనము సత్క్రియ కలిగి ఉండాలా మరి పేరుకు మాత్రం మేము క్రైస్తవ బిడ్డలం అని చెప్పుకోవడం కాదు కానీ సత్క్రియ అనగా ఈ సత్క్రియ చేయడానికి ఓరు ఓపికతో అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఏంటంటే ఓపికతో చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తారట నిత్య జీవం అనగా శాశ్వతమైనటువంటిది మరి పరలోక రాజ్యం ఎప్పుడైతే మనం ఆ సత్క్రియలో కొరకు మనం వెతకాలట ఆ క్రియలు మనలో ఉండాలంటే మనలో అన్నీ కూడా ఇష్టం దేవునికి ఆ తొలగించినప్పుడే సత్క్రియలు అనేటివి మనలో కనబడుతూ ఉంటుంది ఇదే రూమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో కూడా ఇంకొక మాట సెలవిస్తూ ఉంటుంది సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అంటున్నాడు మరి యూదులు అనగా మొదటిగా మరి పరిశుధుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఏందంటే ఈ సత్క్రియ మరి ప్రతివానికి కావాలంటే మొదటిగా యూదునికి తర్వాత గ్రీస్తు మరి దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు అంతే కాకుండా మీకు సమాధానము కలగజేస్తాను అంటున్నాడు మన మానవులమైనటువంటి మనం స్త్రీలమైనటువంటి మనం మరి సత్క్రియలు కలిగి మనం జీవిస్తే మరి జీవమునిస్తాను అంటున్నాడు మరి రెండవదిగా చూస్తే సమాధానమునిస్తానని మరి వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది మరి సత్క్రియ క్రియలు చేయుట వలన దోరకు ఆమె కొనియాడబడుతుంది ఆమె యొక్క జీవితంలో ఆమె ఎంతగానో మరి యొక్క ప్రజల చేత మరి మరి ప్రేమించబడుతుందని కూడా మనం తెలియజేస్తూ ఉంటున్నాం అదే తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో కూడా ఈ సత్క్రియ గురించి తీతు రాస్తూ ఉంటున్నాడు చూడండి పరశుదర్ పౌలు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోశించి సత్క్రియలు యథాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేర్చుకొనుటకు తన్ను తానే తన్ను తానే మన కొరకు అర్పించు కొనేను అనేటువంటి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు అనగా ఈ సత్క్రియలు మనలో మనము చేయడానికి మనల పవిత్రులుగా చేస్తాడట దేవుడు తన సొత్తుగా చేసుకోవడానికి మనలో ఉన్నటువంటి పాప మాలిన్యం అంతా కూడా తీసివేసి మరి పరిశుద్ధులుగా మనం ఉండాలని పవిత్రులుగా మనం ఉండాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంటుంది అలా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన సొత్తుగా అనగా తన బిడ్డలో పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉండడానికి మరి ఆయనే తన్ను తాను మరి అర్పణగా మరి అర్పించుకున్నాడని యొక్క వాక్యంలో మనకు మరి సెలవిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇదే తీతికు రాసిన పత్రిక మూడు ఎనిమిదిలో కూడా ఈ సత్క్రియ గురించి మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు చూడండి ఈ మాట నమ్మదగినది గనుక యందు విశ్వాసం విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటియందు మనసు నుంచుకొనున్నట్లు అనేటువంటి మాట అనగా ఈ సత్క్రియ మనం చేయటం ద్వారా ఇలా శ్రద్ధ కలిగి ఉండాలట శ్రద్ధ కలిగి మనం జీవించాలి అనేటువంటి వాక్యం మరి ఎందుకంటే సత్క్రియ మరొక మంచి క్రియ మంచి జీవితము ఒకరికి రావాలంటే అది చాలా కష్టం మన గురించి ఇతరులు చెప్పగలుగుతూ ఉంటారు ఎప్పుడంటే మన క్రియలను బట్టి మన మాటలను బట్టి మన ప్రవర్తన బట్టి మన ఎలాంటి వాళ్ళమో మన క్రియలను బట్టే మన సత్క్రియలను బట్టే మన జీవిత విధానము శైలిని ఇతరులు తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది మరి యొక్క దోర్కాను మనము చూసినట్లయితే ఆమె యొక్క సత్క్రియలని ఇక్కడ సాక్షిగా మరి తెలియజేస్తున్నాడు ఆమె సత్క్రియలందు ధర్మ కార్యములందు బహుగా చేశాను బహుగా అంటే చాలా ఎక్కువగా మరి చేసిందని యొక్క వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆది కాండము నాలుగో అధ్యాయం ఏడో వచనంలో కూడా మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది నీవు సత్క్రియ చేసిన ఎడల తలై ఎత్తుకుందువు అని అంటుంది అనా అనగా చూడండి మరి దేవుని అందు మనము నివసించిన వారము దేవుని వాక్యంలో మనం జీవించినటువంటి వారంగా ఉంటే దేవుని విశ్వసించిన వారంగా ఉంటే దేవుని నమ్మినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే మరి ప్రతి విషయంలో తల ఎత్తుకోవడం అంటే అవమానములు అనేది మనకు రాదు ఎప్పుడు కూడా దేవుడు మనలా ముందుంచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు ఆయన ఒక మొదటి స్థానం మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు తలెత్తుకోవడం అనగా నిర్భయంగా ధైర్యంగా ఎటువంటి దానికి మనం భయపడకుండా ఉండునట్లు అన్ని విషయాలలో దేవుడు మనలా ఉన్నత టువంటి స్థానంలో ఉంచడానికి నీవు తలెత్తుకొని మరి జీవిస్తావు నీ యొక్క సత్క్రియని బట్టి కాబట్టి నువ్వు సత్క్రియను నువ్వు చేయాలంటున్నాడు అదే కింది వర్సెస్లో ఏమంటున్నాడంటే సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు నిజంగా ఒకవేళ మన మంచి క్రియలు చేయకుండా ఉండినట్లయితే ఆ యొక్క పాపం అనేది మన వాకిటలోనే ఉంటుందట అనగా మన హృదయం అంటే డోర్ దగ్గరనే ఉంటుంది ఎప్పుడు మనము నిర్లక్ష్యమైనటువంటి జీవితం మనం జీవిస్తామో అల్లరి చిల్లర కలిగినటువంటి జీవితం మనం జీవిస్తామో ఆ పాపం అనేది మనలా వెంటాడుతూ ఉంటుంది వెంటనే మనలా అటెక్ చేస్తుంది అనగా మనలా పట్టుకొని దానికి దా అంటే ఆ పాపం చేయడానికి మనల ప్రోత్సహిస్తూ ఉంటుందట ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు మరి పుంచి ఉండిన ఎడల ఉండిన ఎడల దానికి మరి అంటే దానికి వాంచ కలుగును నీవు దాని ఏలుదువు అనగా దానికి మనం లోబడిపోతాం ఇక అది మనలా ఏతూ ఉంటుంది మనము దాన్ని వెళుతూ పాప జీవితంలో ఉంటుంది అందుకని మనం తలెత్తుకొని జీవించాలంటే మన దేవుని అందు సత్క్రియలు కలిగి జీవించాలని మరి వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది మరి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మరి సత్క్రియలు చేయట ద్వారా మరి జీవాన్ని ఇస్తానని వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది సమాధానం ఇస్తానని వాక్యం సెలవిస్తూ ఉంటుంది పవిత్రమైనటువంటి జీవితం ఇచ్చే దేవుని యొక్క సొత్తుగా మరి చేయగలుగుతానని వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది మరి యొక్క సత్క్రియ చేయడానికి మనం శ్రద్ధగా కనిపెట్టుకొని ఈ లోకంలో జీవించాలని కూడా మనకు ఈ వాక్యంలో మరి సెలవిస్తూ ఉంటుంది కాబట్టి అన్నిటికంటే మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేన్ని బట్టి అంటే మన సత్క్రియని బట్టి కాబట్టి ఈ వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది మరి లాస్ట్ మనం ఒక మత్స్సు వార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో మరి యొక్క సత్క్రియ ఏం చేస్తుందో ఒక్కసారి మనం గమనించదాం మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మైమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపయుడి గొప్ప వాక్యం అన్నిటికంటే మన యొక్క సత్రియను బట్టి దేవుడు మహిమపరచబడినట్లుగా మనం ఉండాలట పరలోకమందు దేవుడు పరలోకమందు మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయండి మన జీవితం అనేటువంటి వెలుగును మనము ప్రకాశింపజేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు మనల్ని సృజించినటువంటి తండ్రి తన సొత్తుగా చేయబో చేస్తున్నటువంటి తండ్రికి మనం ఏమి ఏమి ఇవ్వాలంటున్నాడంటే మరి వెలుగు అంటే మన యొక్క జీవితాన్ని తనకు ఒక వెలుగుగా ఒక ధూపంగా తనకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు మరి తనకు చీకటి బ్రతుకులు అవసరం లేదు కానీ వెలుగుగా జీవించడం దేవునికి మరి ఇష్టంగా ఉంటుందని మనకు ఈ యొక్క వాక్యంలో సెలవిస్తుంటుంది మన యొక్క సత్క్రియల వలన తండ్రి మహిమపరచబడినట్లు మరి వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం మ మర్చిపోకుండానట్లు ప్రతి క్షణము దేవుడు మైమపరచబడినట్లు ఈ లోకములో మనం జీవించాలని మనో మనకు దోర్క ఈనాడు తన యొక్క క్రియలను బట్టి మనకు తెలియజేస్తూ ఉంటుంది మరి కాబట్టి ఇంకంతేకాకుండా మొదటి పేతురు రెండవ అధ్యాయం పన్నెండవ వర్షణములు కూడా దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నాడు చూడండి అన్యజనులు మిమ్మునను ఏ విషయంలో దుర్మార్గులని దూషించిరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మయమపరచబడినట్లు వారు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై మిమ్మును మిమ్మల్ని కొనుచుంటున్నాను చూడండి ఒక గొప్ప అన్యజనుల మధ్యలో మనం నివసిస్తూ ఉంటున్నాం మన యొక్క మనం ఎక్కడ ఎక్కడ జాబు చేసినా మనం అన్ని అనేకమైనటువంటి వారి మధ్యలో మనము మరి నివసిస్తూ ఉంటున్నాం జాబ్ చేస్తూ ఉంటున్నాం అంటే ప్రతి విషయంలో కూడా మనము అందరి లోకంలో అందరితో కలిసిమెలిసి మనం జీవిస్తూ ఉంటున్నాం మరి కాబట్టి ఎవరైతే నిన్ను మరి దుర్మార్గులని మరి నిన్ను దూషించినారో వారే వారి నోట నిన్ను మరి గొప్పగా అనులాగున మరి దర్శన దినమందు నీ యొక్క ప్రవర్తన మరి ఎక్కువగా ఎట్లంటే మరి సత్క్రియ కలిగి నువ్వు జీవించాలా నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవుడు మహిమపరచబడినట్లుగా నువ్వు ఉండాలి వారి నోట వారే అరే ఈమెను మనం తప్పుగా అర్థం చేసుకున్నాం ఆమె ఈమె చాలా మంచిది అనేటువంటి విధముగా మనం ప్రవర్తించాలని యొక్క వాక్యంలో మనకు మరి సెలవిస్తూ ఉంటుంది కదా దర్శన దినమందు దేవుణ్ణి మయమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన వలెను ఉండాలని పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏం చేస్తుంటే వేడుకుంటుండట బతుమలాడుచున్నాడు మన జీవిత విధానం సరిగ్గా ఉండాలని దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనం జీవించాలని తనకు అభిలాషగా ఉంటుంది మనము మారాలని మనం నశించిపోకూడదు అని మనం ఈ లోకంలో అంటే పరలోక రాజ్యానికి ఏ రీతిగా అయితే దేవుడు సొత్తుగా చేసుకుంటాను అనుకుంటున్నాడో మరి పరలోక రాజ్యానికి తన బిడ్డలముగా వారసులముగా మనం జీవించాలని ఆ స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మన సత్క్రియలు దేవుని మహిమపరచేటటువంటి విధానం ఉండాలి మరి ఏంటంటే నటించేటటువంటి జీవితం కలిగి మనం జీవించకూడదు మరి ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు మరి భక్తి వలే ఆ మీదికి చూడ మాత్రము కనిపిస్తారు కానీ వారి యొక్క ప్రవర్తన వారి యొక్క క్రియలు దేవునికి దుఃఖకరంగా ఉంటున్నాయి ప్రతి క్రైస్తవ బిడ్డలు కూడా ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తున్నామంటే దేవునికి భయపడాలా మనం దేవునికి భయపడి మరి ఆయన కొరకే మనం బ్రతికితే దేవుడు సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని యొక్క వాక్యంలో మనకు మరి సెలవిస్తూ ఉంటుంది మరి అంతేకాకుండా ఇంకేమంటున్నాడు ధర్మకార్యములు అంటుండే అదే వచనంలో మరి ఆమె సత్క్రియలు ధర్మకార్యములు మరి ధర్మకార్యములు అనగా సహాయ సహకారాలు ఇతరులకు అందించడం వారు వారికి ఉన్నటువంటి దానిని ఇతరులకు పంచిపెట్టడం దాన ధర్మాలు చేయడం ఒక పూట భోజనమే కానీ ఒక పూటకు సరిపోయిన డబ్బునే కానీ వాళ్ళకు వస్త్రములనే కానీ అంటే వారి వారు ఏ అయితే అక్కరలో అవసరాలతో ఉంటారో వారి యొక్క అవసరాలు అక్కరలు మనం తెరుచు తెలుసుకొని వారికి సహాయం చేయడం ధర్మకార్యములంటే అంటే మనకు తెలియకుండానే వారికి చేయాలి మరి ఇక్కడ అంటుంది విధవరాలు అక్కడ చూస్తే మనము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై నలభై వచనంలో మనం గమనిస్తాం ఎందుకంటే ఆమె కాయల పడి చనిపోయినప్పుడు మరి విధవరాలు అందరూ కూడా వచ్చేసి ఆమె చేసినటువంటి పనిని అనగా మరి అన్ని తీసుకొచ్చి ఆమెకు మాకు ఉన్నప్పుడు ఇలాంటి సహాయం చేసింది ఇప్పుడు చనిపోయిందని ఏడుస్తూ ఉన్నారు తన యొక్క శిష్యుడైనటువంటి అంటే పేతురు దగ్గర ఏడుస్తూ ఉన్నారు కాబట్టి మీ ధర్మకార్యంలో అనగా మరి ఆమె ఎంతగానో మరి విధవరాన్లకు సహాయం చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మరి శిష్యుడైనటువంటి అంటే శిష్యురాలుగా ఉంటుంది అనగా దైవ సేవకులు కూడా తన కుటుంబంలో మరి ఆదిత్యం ఇస్తూ మరి వారి కుటుంబానికి ఆహ్వానిస్తూ వారికి ఎంతగానో సహాయ సహకారాలు కూడా అందించిందని ఇక్కడ వాక్యం మనకు మరి సెలవిస్తూ ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం నిజమే మరి ఆమె చనిపోకముందు ఏ రీతిగా ఆమె సహాయం చేసిందంటే ఆమె జాబును మనకి ఇక్కడ తెలియజేసినారు ఏంటంటే అంగీలను కుట్టి అని అంటున్నారు అనగా ఆమె దగ్గర కుట్టు పని అనేటువంటి వస్త్రం అనగా వృత్తి ఉంటుంది అనగా ఆమె ఆ యొక్క వృత్తి ఏంటి అంటే కుట్టడం అంటే మిషన్ కుట్టడమే కావచ్చు సూదితో కుట్టడమే అప్పుడు మిషన్లు లేవు కాబట్టి మరి చేయితోనే చూ నిడులతోనే అనగా సూదితోనే మరి అన్నీ కూడా కుట్టేటటువంటి వారేమో ఆమె కలిగిన జ్ఞానం ఆమె ఏంటంటే పీజీలు చేయలేదు పీహెచ్డీలు చదవలేదు అక్కడ మనకి ఇవ్వబడలేదు ఇవన్నీ కూడా మనకి అక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు ఆమె ఏంటంటే ఇంగ్లీషు మాట్లాడట్లేదు కానీ తన భాషలోనే తన జీవిత శైలిలోనే దేవునికి దగ్గరగా జీవించింది ఆమెలో ఉన్నటువంటిది ఏంటంటే కుట్టు పని చాలా చిన్న పని అది అంటే కుట్టు మిషన్ అంటే చాలా తేలిక చూసేటటువంటి వారు ఉంటారు కానీ ఈ దినంలో ఆమె గురించి గొప్పగా మరి తెలియజేస్తుంది ఆమె చేతిలో ఉంది ఒక నిడిల్ ఒక సూది మాత్రం ఉంటుంది దాని ద్వారా మరి ఆమె పని చేసి ఆమె జీవిస్తూ మరి ఇతరులకు కూడా సహాయ సహకారాలు ఇచ్చే అందించిందని మరి చెప్పడంలో ఎంతో మరి సంతోషంగా ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అంతేకాకుండా పరిశుద్ధుడైనటువంటి పౌలు అకుల్ల కుళ్ళ పాటు డేరలు కుట్టినాడు అనగా పౌలు యొక్క వృత్తి కూడా అంత పెద్ద మరి సేవకుడు అయినప్పటికీ ఆయన కూడా కుట్టు డేల అంటే డేరలు కుట్టేటటువంటి వారు అనగా వారితో ఉండి ఆ పని చేసినాడు మనకు వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది తనే కూడా అంటే అనే అంతేకాకుండా ఏంటంటే మోస చేతులు ఏముంటుందంటే కర్ర ఉంటుంది దేవుడు అంటాడు మనం చాలా మంది కూడా మేము నిస్సహాయమైన స్థితిలో ఉన్నాం నేనే పని చేయాలి నాకు ఎటువంటిది ఆధారం లేదు నా దగ్గర ఏమీ లేదు అని మనం అనుకుంటాం నీ దగ్గర ఏముంటుందో నీవే గ్రహించాలా నీ జ్ఞానం ఏంటో నీ పని ఏంటో నీ ఆలోచన ఏంటో నీవు గ్రహించినప్పుడు దాని ద్వారానే నీవు ఈ లోకంలో జీవిస్తూ ఇతరులకు సహాయ సహకారీగా ఉంటవాని వాక్యంలో ఉంటుంది మరి అక్కడ పశువుల మేపెట్ట మోస కూడా ఆయన చేతిలో కర్ర ఉంది అక్కడ అంటుండే నీ చేతిలో ఏముంది అని మోసని దేవుడు అడిగినప్పుడు నా చేతిలో కర్ర ఉంది అంటాడు మరి ఆ కర్రను కింద పడవేయమన్నప్పుడు పాము అవుతుంది ఆ పాము మరల ముచ్చినప్పుడు కర్ర అవుతుంది ఆ కర్ర ద్వారా ఆరు లక్షల జనం గాని మరి అతడు నడిపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మరి ఈనాడు ఈ యొక్క తబి తన యొక్క సత్క్రియలు ధర్మకార్యములు అనగా ఆమె కంటే తన యొక్క కుట్టు పనితోని ఎంతగానో అందరినీ సహాయం చేస్తుంది ఎక్కువగా విధవరాన్లని గన గమనిస్తూ ఉంటున్నాం విధవరాన్లకు సహాయం చేసిందని మరి అంటుంది వాక్యమైతే చాలాసారి పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు విధవరాన్లకు మీరు హెల్ప్ చేయాలా సహాయం చేయాలా వారిని చేర్చుకోవాలి వారిని అనేది మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ సహాయం చేసేది ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో మత వార్త పంతొమ్మిది ఇరవై ఒకటిలో రెండవ కొరంతీలు తొమ్మిది తొమ్మిదిలో కూడా ఎలాంటి సహాయం చేయాలో మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకొక గొప్ప వ్యక్తిని కూడా నేను పరిచయం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను ఇది అపోస్సుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయం నాలుగో వర్షంలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి శతాధిపతి అయినటువంటి కొర్నేలి కనిపిస్తూ ఉంటున్నాడు ఆయన దేవుని నమ్మలేదు కానీ ఆయన ఒక అన్యుడు అయినప్పటికీ ఇంకా దేవుని అంత విశ్వాసం ఉంచలేడు కానీ అక్కడ చాలా చక్కటి మాట మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఏంటంటే నీ ప్రార్థన నీవి చేసిన ధర్మ మరి ఎహోవ సన్నిధానములో మరి చేరినవి చాలా గొప్ప సంగతి ఆయన అంటే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన ప్రార్థించేవాడు ఎవ్రీడే రెండు గంటల నుండి మూడు గంటల సమయంలో మరి ఆయన యొక్క ఆ ధర్మకార్యములు కూడా మరి బైబుల్ గ్రంథంలో రాయబడినట్లు మనం చేస్తూ ఉంటున్నాం మరి ప్రియమైనటువంటి స్త్రీలారా మరి విశ్వాసులారా ఈ దినంలో దోరక ఆమె సత్క్రియలను బట్టి ధర్మకార్యములను బట్టి ఆమె ఎంతగా మరి కొనియాడబడుతుందో ఎంతగా ఆమె ఆశీర్వదింపబడుతుందో ఈ ప్రజల చేత ఎంతగా ప్రేమించబడుతుందో మనకు మరి తెలియజేస్తున్నట్టు మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం ఇదే మరి ముప్పై ఏడవ అధ్యాయం ఏముంటుంది ఆమె ఒక దినమందు మందు కాయల పడి చనిపోయను అనేటువంటి వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది నిజంగా చనిపోయిన తర్వాత మరి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెను సమాధి చేయొచ్చు కానీ వారికి గొప్ప నమ్మకం విశ్వాసం ఉంటుంది ఈమె భక్తి పరురాలు ఈమె విశ్వాసురాలు మరి దగ్గరనే మరి లుద్దే ఉంటుంది కాబట్టి అక్కడ పేతురున్నాడు ఆ పేతురు దగ్గరికి మనం పంపించాలా ఆమెను కడిగి శుభ్రం చేసి మేడగదిలో మరి పరుండబెట్టిన వాక్యం మనకు సెలవిస్తుంది వాళ్ళ ఎంతో గొప్ప విశ్వాసం చూడండి దేవునిలో ఉన్నటువంటి వారికి జీవంని ఇచ్చేటటువంటి దేవుడు మరి అలా ఆశ వాళ్ళ ఆసక్తి వాళ్ళ విశ్వాసం ఎంతగానో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఒక ఇద్దరు మనుషులను ఆ యొక్క ఎప్పేకి దగ్గర ఉన్నటువంటి లుద్దాకు మరి పంపించినప్పుడు అక్కడ పేతురు ఉంటున్నాడు మరి ఆ పేతురికి చెప్పగానే వెంటనే వచ్చినట్టు చూస్తున్నాం నిజంగా అంత గొప్ప పరిశుద్ధాత్మతో నిండుకొని అనేక ఆత్మలు పరిశుద్ధాత్మను కుమ్మరించినటువంటి వ్యక్తి అనేకులకు బోధించినటువంటి వ్యక్తి ఆయన అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఈమె యొక్క మరణం వినగానే అక్కడికి మరి వచ్చేసిండు పరిగెత్తుకొని వచ్చేసిండు అనగా మరి ఆ యొక్క దైవ సేవకులకు ఆమెకు ఉన్నటువంటి మంచి సంబంధాన్ని బట్టి ఆ ప్రేమను బట్టి ఆ గౌరవాన్ని బట్టి ఆమె చేసినటువంటి జీవితాన్ని బట్టి ఆ వెంటనే పరిగెత్తుకొని వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అక్కడ అక్కడ ఏడుస్తూ ఆయన రాగానే ఏడుస్తూ ఉంటున్నారు ఏడుస్తూ ఉంటే ఆయనకు చూపిస్తున్నారు విధ విధవరాన్లు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి అని ఉంటుంది ఏడుస్తున్నారు ఆమె చేసిన కార్యములన్నీ కూడా తనకు తెలియజేస్తూ ఉంటున్నారు అప్పుడు పేతురు ఏం చేసిండంటే మరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళు ప్రార్థన ప్రార్థన చేసి శివం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి మరి కూర్చుండను దేవుని యొక్క నామంలో మరి మరణించినటువంటి తబితను మరి దేవుని నామంలో ప్రార్థన చేసే తబితాను మరలా జీవమును కలగజేసినటువంటి పేతురు ఆమెను బ్రతికించి మరి పరిశుద్ధులకు మరి విధవరాన్లకు అప్పగించినప్పుడు ఆ ఎప్పేలో ఆ సంగతి తెలిసి అనేకమైనటువంటి మంది ఇంకా దేవుని అందు విశ్వాసం ఉంచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మరి కాబట్టి మరి దోర్క యొక్క జీవితము మరి ఎంతో ధన్యకరమైనటువంటిదిగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఆమె యొక్క జీవితము సాక్ష్యం కలిగినటువంటి జీవితం అని మనము గ్రహించాలి ఆమె యొక్క జీవితము ఇతరులకు ఇతరులను ప్రభు చెంతకు నడిపించేటటువంటి జీవితంగా ఉంటుంది ఆమె యొక్క జీవితము మరి ఆమె యొక్క అంటే దేవుని యొక్క దయను మనుషుల యొక్క దయను మరి పొందినటువంటి జీవితంగా మరి ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం మరి ఆమె యొక్క సత్క్రియలు మరి దేవునికి అంగీకారంగా మరి ఉన్నవి ఆమె ఆమె ఎందుకంటే ఆమె యొక్క జీవితము దేవునికి అంగీకృతముగా మరి ఆమె జీవించినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం మరి కాబట్టి ప్రతి స్త్రీని కూడా దేవుడు మరి దోర్క లాంటి జీవితం జీవించాలని మరి దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఇన్ని గుణలక్ష్యములు కలిగినటువంటి దోర్కను మనం ఈ దినం జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరంగా అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మరి మనం సత్క్రియలను చేసి ధర్మకార్యములను చేసి మరి పేదవారికి మనం సహాయము సహకారాలు మనం అందించి అక్కడలో ఉన్నటువంటి వారిని వారి యొక్క కర్లను తీరుస్తూ వారి మరి వారి యొక్క బాధలు వారి యొక్క వేదనలన్నిటిలో అన్నిటిలో కూడా మనము సహాయ సహకారాలు అందించాలని మరి యొక్క వాక్యంలో మనకు సెలవిస్తూ ఉంటుంది మరి అయితే మనం గమనించినట్లయితే మరి కీర్తనల గ్రంథం తొంభై పన్నెండో వచనంలో మరి మోస యొక్క ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంటుంది మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయము మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము మోషే యొక్క ప్రార్థన మరి తమిత క్రియలను బట్టి ధర్మ కార్యములను బట్టి చనిపోయి బ్రతికి బ్రతికించబడినది మనము కూడా మన యొక్క సత్క్రియలను బట్టి మరి దేవునిని మైమపరచేటటువంటి విధానం మరి మనకు మతయ వార్తలోనే మనకు తెలియజేసినాడు దేవుని మహిమపరచటటువంటి బిడ్డలం వల్ల ఈ లోకంలో మనం ఉండాలని మరి పరలోకం ఉన్నటువంటి తండ్రి మన యొక్క సత్క్రియలను బట్టి అతడు మహిమపరచబడుతూ మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆశీర్వదింపబడుతూ మరి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి అటువంటి గొప్ప కృప గొప్ప భాగ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడని అనుగ్రహించాలని మరి నీ సేవకురాలనైనటువంటి నేను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మరి దోరక లాంటి జీవితం మనం జీవించి పరలోకం యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందుకున్నట్టు దేవుడు తన కృపను పరిశుద్ధ ఆత్మను మనకు దయచేయను గాక ఆమెన్ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి మరి దోరక లాంటి జీవితాన్ని మా ముందుంచిన దేవుడు ఆమె నా తండ్రి మరి మీకు శిష్యురాలుగా ఆమె జీవించింది ప్రభా నీ దైవ సేవకులను ప్రేమించినటువంటి నీ కుమార్తె తండ్రి నీకు వందనాలు ఆమె యొక్క సత్క్రియలను బట్టి ఆమె జీవితాన్ని బట్టి ఆమె చేసిన సహాయ సహకారాలను బట్టి ప్రభావ ఈ నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినట్లు మేము చూస్తూ ఉంటున్నాం ఆ వాక్యాలను బట్టి ప్రభావ ఈ లోకములో మేము జీవించడానికి మా జీవితాలను కూడా మీరు సరిచేయండి పవిత్రపరచండి అవును ప్రభా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకోమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి గొప్ప నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఈ వాక్యములను అయితే నా తండ్రి మరి విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోమన్నటువంటి దేవుడో ప్రభ వారికి సహాయ సహకారాలు అందించమని సెలవిచ్చినటువంటి దేవుడో ఒక ప్రభు కాబట్టి మరి లోకంలో ఎంతో మంది ప్రభ జ భర్తలు చనిపోయినా తండ్రి విధవరాన్లుగా ఉండినైనా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటున్నారు కాబట్టి పరలోకపు అవును ప్రభ నీవు వారికి భర్తనాన్ని సెలవిస్తూ ఉంటున్నాం మరి లోకంలో ఉన్న మేము కూడా వారికి మా యొక్క శక్తి కొలది ప్రభ వారికి సహాయం చేయలాగా అలాంటి గొప్ప మనసులను నా తండ్రి ప్రతి విశ్వాసాలకు దయచి మరి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి వృద్ధులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మరి ప్రస్తుత దినాలలో ప్రభా కరోనా వైరస్ ప్రభు బలహీలను పట్టుకుని నా తండ్రి వారిని ఎంతగానో నష్టపెడుతూ ఉంటుంది అవును బలహీన బలహీనపరుస్తూ ఉంటుంది నీకు వందనాలు కాబట్టి తండ్రి వృద్ధులకు మంచి బలమును శక్తిని మీరు అనుగ్రహించి మరి మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి గొప్ప దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభు మరి నా తండ్రి వాక్యాన్ని లోకానికి అవును ప్రభ తెలియజేస్తున్న తండ్రి ప్రకటిస్తున్నటువంటి ప్రభావ ఇదిగో ప్రభాకర్ అన్నను ప్రభ మీరు దీవించండి ప్రభు ఆశీర్వదించు మరి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి నా తండ్రి అత్యధికమైన దీవెనలు ఆయుర ఆరోగ్యములు దించండి ప్రభ అవును తండ్రి మరి అక్కను వారికి ఇచ్చినటువంటి కుమార్లను కోడల్ని వారి యొక్క మనుమని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు ఈ సేవలో వాళ్ళు కూడా పాలు బాగస్తులుగా ఉంటున్నారు ప్రభా వాళ్ళ శక్తి కొలది సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని మరి నా తండ్రి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి గొప్ప దైవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నీ సేవకరాలను నన్ను అవును ప్రభో మరొక జ్ఞాపకం చేసుకొని నన్ను కూడా మీరు దీవించి మీరే ఆశీర్వదించమని నీ మెండైన దీవెనలు ఆశీర్వాదంలో నా తండ్రి వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకు నా తండ్రి నీ దీవెనల చేత నీ ఆశీర్వాదముల చేత నింపి పంపుమని మా ప్రభై ఏసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ను ప్రకటింప ప్రతి వారి నితూ బుద్ధిని కలిగి నిరకడ కై మేళకూవతో సదు నీరాజు వాతను ప్రకటింప ప్రతి వారి నితూ సనసరా జీ बात चाटे दम मन देवुनि निसन्निदिकै सित परजुदाम सित परजुदाम मन हृदयम् प्रभु करकै मन हृदय మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి